राष्ट्र व्याप्त टीएसपीएससी आध्र्यन निर्वहन ग्रूप फोर परीक्ष सेशन वन पूर्तईं ग्रूप फोर परीक्ष शनिवार निर्वहन पट अभ्यर्थ मंपड़ शनिवार निर्वहन वाल प्रभुत्व प्राइवेट कार्यलया आउटसोर्सिंग उद्योग पनचे एंतमंद निरुद्योग परीक्ष रासे अमल कोसम इबंध पड़ा वचिंद परीक्ष आदिवार निर्वहित अभ्यर्थु पूर्ति स्थाई में परीक्ष के चेरकोनी परीक्ष रासे अवकाश उ अभिप्रायप्डर రానున్న రోజుల్లో ప్రభుత్వ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల్లో ఇలాంటి తప్పిదాలు లేకుండా చూడాలని అభ్యర్థులు కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో టిఎస్పిఎస్సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ అయితే మనకు తొలి సెషన్ పూర్తయింది. ఈ ఒక ఎగ్జామ్ లో కూడా విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షను పూర్తి చేసుకొని బయటికి రావడం జరిగింది. ఇక్కడ మనతో ఒక అభ్యర్థి ఉన్నారు. ఎగ్జామ్ కు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గ్రూప్ 4 ఎగ్జామ్ ఎలా జరిగింది? మీకు ఓఎంఆర్ షీట్ లో ఫోటో గాని థమ్ సిగ్నేచర్ గాని ఏ విధంగా ఉన్నాయి ఈసారి? నా పేరు సదాశివ రెడ్డి, నాది నేటివ్ ప్లేస్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను నారాయణగూడ నుండి వచ్చి ఇక్కడ సెంటర్ ఇక్కడ పడ్డది, ఇక్కడ రాశాను. బయోమెట్రిక్ అన్నారు, బట్ బయోమెట్రిక్ ఏం తీసుకోలేదు, ఓన్లీ థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నారు. మిగతావన్నీ యథావిధిగానే జరిగాయి. ఎగ్జామ్ సిలబస్ కూడా వచ్చిన క్వశ్చన్స్ సిలబస్లో నుండి వచ్చాయి. పేపర్ కొద్దిగా టఫే వచ్చింది కంపేర్ టు ప్రీవియస్ పేపర్స్. చూస్తూ ఉంటే మోడల్ పెరుగుతూ ఉంది, ఉన్న కాంపిటీషన్ బట్టి క్వశ్చన్స్ కూడా చాలా. ఇప్పుడు ఈ యొక్క పరీక్ష, ఇది మార్నింగ్ సెషన్ ఉంది కదా, ఇది ఎన్ని మార్క్స్తో కూడినటువంటి పరీక్ష? దీంట్లో మనకు ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగారు? ఇప్పుడు ఇది మార్నింగ్ సెషన్, 150 క్వశ్చన్లు, 150 మార్కులు జనరల్ స్టడీస్. ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది, అది కూడా 150 క్వశ్చన్లకు 150 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అలాంటివి ఏం లేవు. 150 క్వశ్చన్లు, 150 మార్కులు, మొత్తం కలిపి 300 క్వశ్చన్లకు 300 మార్కులు. పరీక్ష కేంద్రంలో మీకు ఎలాంటి సౌకర్యాలను టీఎస్పీఎస్సీ వాళ్ళు కానీ ఇక్కడ పోలీసుల నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉంది ఈసారి? ఎందుకంటే గతంలో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి పరీక్షలు పేపర్ లీకేజ్ కావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు ఎవరైతే కొంచెం అభ్యంతరాలు కూడా వ్యక్తం జరిగింది పరీక్షలపైన. ఇప్పుడు ఈ విధంగా ఈసారి జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్ ఏ విధంగా జరిగింది పరీక్ష? ఈరోజు మాత్రం ఇక్కడైతే ఈ సెంటర్లో అయితే సాఫీగానే జరిగాయి. సిబ్బంది కూడా మాకు సహకరించారు, సాఫీగానే చెక్ చేశారు. ఇక్కడ తనిఖీలు అయితే చాలా కఠిన నిబంధనలతో చేశారు, మీకేమైనా ఇబ్బంది కలిగిందా? మాకు ఎలాంటి ఇబ్బంది కాలే, చాలా బాగానే ఉన్నది. ఎగ్జామ్ పేపర్ మా ముందే ఓపెన్ చేసారు, అంతా బాగానే ఉంది. ఎగ్జామ్ ఎలా జరిగింది? తెలంగాణ ప్రభుత్వం అంటే గ్రూప్ 4 ఎగ్జామ్ అన్ని ఫెసిలిటీస్ మంచిగానే ఉన్నాయి. కాకపోతే శనివారం నాడు ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే సండే రోజు హాలిడే రోజు పెట్టారే, ట్రాఫిక్ చాలా ఉంది. ఉద్యోగస్తులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లు చేసే వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలు రాస్తారు. వాళ్ళకి సెలవులు కూడా ఇవ్వట్లేదు. ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్నటువంటి కానీ గవర్నమెంట్ సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళకి సెలవులు కూడా ఇవ్వట్లేదు. లీవ్ లెటర్ పెట్టినా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు సండే రోజు పెట్టుకోవాలి ఎగ్జాము, ట్రాఫిక్ ఉంది, చాలామంది అభ్యర్థులు సెంటర్లు దొరక్క చాలా ఇబ్బందులు పాలయ్యారు. మీరు హాలిడేస్ రోజు కాకుండా మిగతా వర్కింగ్ డేస్లో పెట్టుకోవటం, మరి ఇది ఎందుకు అనేది, ఎక్కువ మంది అభ్యర్థులు హాజరు కావద్దనా, 900,000 మంది అభ్యర్థులు హాజరు కాకుండా 400,000 మందికే హాజరు కావాలని ఈరోజు జాబు అంటే ఎగ్జామ్ పెట్టిరా అనేది మాకు తెలియాలి. ఎప్పుడైనా ప్రతి ఆదివారం ఉంటుంది, ఫ్రెండ్స్ని అడగండి, ఆదివారం రోజున ఎగ్జామ్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ అయినా, గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా ఆదివారం రోజు ఉంటుంది. ఈరోజు వర్కింగ్ డేస్లలో ట్రాఫిక్, స్కూల్స్, కాలేజీలు ఉన్న వర్కింగ్ డేస్లలో ఎందుకు నిర్వహించారు అనేది, మన నిరుద్యోగులను మోసం చేయడానికి ఈరోజు పెట్టారా అనేది దీని మీద మీరు ఎంక్వైరీ చేయండి. ఇది ఎందుకు నిర్వహించారో చూస్తాం. రైట్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ ఏదైతే ఉందో శనివారం నిర్వహించడం పట్ల వారు వాళ్ళ రెగ్యులర్ పనులన్నింటినీ కూడా ముగించుకొని అదేవిధంగా అక్కడ అనుమతులు తీసుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నామని చెప్పేసి మనకు అభ్యర్థులు తెలుపుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించినటువంటి పరీక్షలు ఆదివారం రోజు ఏర్పాటు చేసినట్టయితే హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకపోవడంతో పాటు యథావిధిగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పరీక్షలకు అభ్యర్థులు హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మనతో అభ్యర్థులు తెలపడం జరిగింది. కెమెరామెన్ తరుణ్తో రామ్ ప్రసాద్, న్యూస్ 360, హైదరాబాద్.